ఏమంటుందంటే 16 వచనం, ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, అప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ప్రతిరోజు విసిగించడం మొదలు పెట్టింది. నీ బలం ఇందులో ఉంది, నీ బలం ఇందులో నీకు ఇంత బలం ఉండడానికి గల కారణం ఏంటని చెప్పేసి ప్రతిరోజు అడుగుతూ బైబిల్ ఏమంటుంది, యాక్చువల్గా విసిగించిందంట. ఇప్పుడు విసిగిస్తున్నప్పుడైనా సరే సంసోను గ్రహించాల్సింది, కానీ విసుకున్నప్పుడు సంసోను గ్రహించలేదు. ఎప్పుడైతే విసుకించడం చూడండి, అందుకంటాను నీకే కారణం విసుగుదల వస్తుందో ఆ కారణం చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఆ విసుగుదలలో నువ్వు తొందరపడి నువ్వు చెప్పకూడదు చెప్తావు, మాట్లాడుకుని మాట్లాడతావు, చేయకూడదు నువ్వు చేస్తావు. ఇక్కడ సంసోన్ని ఆమె విసిగించింది, మాట మాట ఇలా విసిగించేసరికి విసిగిపోయి ప్రాణము విసిగి సంసోన్ ఉన్నటువంటి నిజాన్ని చెప్తాడు. ఏం చెప్పాడు, నేను దేవుని చేత అభిషేకింపబడ్డాను, దేవుని హాజరు చేయబడ్డాను, కాబట్టి అందులో నా బలము ఉంది, నేను దేవుని కూడా ప్రత్యేకింపబడ్డాను కాబట్టి, దేవుని కూడా ప్రతిష్ఠింపబడ్డాను కాబట్టి అదే నా బలం. విసుగుదలతో ఆ విషయాన్ని చెప్పేశాడు, కానీ అక్కడితో అయిపోయేది కాదు. ఇన్నిసార్లు మేము ఎందుకు గుచ్చుకోచూడదు అనే విషయం కూడా సంసోనుకు అర్థం కాలేదు. కనీసం ఎప్పుడైతే మర్మమ్మను చెప్పేశాడు, ఆమెకు ఆ విషయం తెలిసిపోయింది. ఇంకొంచెం మన కింద చదివితే ఆ జుట్టులోనే నేను దేవుని కొరకు అభిషేకింపబడ్డాననేటువంటి విషయం చెప్తాడు. కాబట్టి నేను దేవునికి నాజీ చేయబడ్డాను కాబట్టి ఎలా జీవించాలి, నేను ఎన్ని ఎలా ప్రత్యేకంగా ఉండాలి, నా జుట్టు కత్తిరించకూడదు ఎలా ఉండాలి అని సంసోను చెప్పేసిన తర్వాత ఆమెకు అర్థమైపోయింది, నేను బలం ఎందులో ఉందో అర్థమైపోయి ఆ జుట్టును కత్తిరించేసింది, కత్తిరించేసి బంధించేసింది. ఇందులో ఒక విషయం గమనించాలి, చాలా మంది అనుకుంటే సంసోను యొక్క బలం జుట్టులో ఉందనుకుంటారు, ఒక జుట్టు కట్ చేశాడు కాబట్టి బలం పోయిందని. కానీ సంసోను యొక్క బలం నిజంగా జుట్టులో కూడా లేదు. యాక్చువల్గా ఆ జుట్టు ఆ కటింగ్ వేసుకు జుట్టు కత్తిరింపడకుండా ఉండేటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో దేని సాదృశ్యం అంటే అది దేవుని పక్షం, దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడుగా సాదృశ్యం. అది నేను ప్రత్యేకింపడానికి తెలుపుట కొరకు సాదృశ్యం. యాక్చువల్ జుట్టు పెంచుకోమని దేవుడు చెప్పింది, జుట్టు పెంచుకుంటా కొరకు కాదు, లేదా జుట్టు బలం దేవుడు పెట్టడానికి కాదు, కానీ అలాగ అది దేవుడు చెప్పింది చేయటం ద్వారా లోకానికి ఏం చెప్తున్నారంటే నేను అందరిలాంటి వాడిని కాను. లోకానికి అది అది చాలా అది కొంచెం అది సిల్లి కనిపించవచ్చు, అది లోకానికి కొంచెం తేడా కనిపించవచ్చు, అది లోకం దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ లోకం యాక్సెప్ట్ చేయనప్పుడు కూడా అది డిఫరెంట్ కనిపించినా సరే మనం అది చేస్తున్నప్పుడు కొంతమంది మన గురించి తేడా అనుకుంటారు, ఏంటి ఇలా చేస్తున్నా అనుకుంటారేమో. కానీ దాని ద్వారా మనం ఏం చెప్తున్నామంటే నేను అందరిలాంటి వాడిని కాదు, నేను మీలాంటి వాడిని కాదు. అందుకే చూడండి క్రిస్టియన్స్ గా మనకు వస్త్రధారణ కానీ మనకు కొన్ని పద్ధతులు ఉంటాయి మనకి, అది లోకానికి లోక సంబంధంగా ఉండదు, అది మనకంటూ పద్ధతి ఉందో నియమం ఉందో క్రమం అనుకుంది అన్ని విషయాల్లో కూడా. అందుకని మనం ప్రతిదీ కూడా అన్యుల్లాగా మనం చేయం. బేసిక్ మనం ఏం చెప్తున్నామంటే మేము మీలాంటి వాళ్ళము కాము, మేము ప్రత్యేకమైనటువంటి వాళ్ళము అని మనం చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన బలం ఎందులో ఉంది, మన విజయం ఎందులో ఉంది అంటే ఆ ప్రత్యేక ఉండడంలో ఉంది, కానీ మనం చేసినటువంటి కార్యాలను బట్టి అని కాదు. ఇక్కడ సంసోను జుట్టు పెంచుకుంటూ ఏం చెప్తున్నారంటే దేవుడిని అభిషేకించుకున్నాడు కాబట్టి దేవుని కొరకు నేను ఇది, దేవుడు ఇలా ఉండమని చెప్పాడు కాబట్టి నేను ఇలాగున్నా ఉంటాను, అసలు దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాడు అంటే అక్కడ చెప్పాలంటే దేవుని విధేయత చూపాడు కాబట్టి ఆ విధేయతను బట్టి ఆ బలము వచ్చింది. అంతేకాని జుట్ల బలం ఉందని కాదు. ఎప్పుడైతే ఈ రకంగా స్త్రీలు వెనకాల వెళ్ళిపోతున్నాడో దేవునికి అవిధేత చూపాడు కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే దేవునికి అవిధేత చూపడం ద్వారా ఆయన ఉన్న బలం అంతా కూడా పోతుంది. ఇక్కడ జుట్ల బలం ఉందంటే కాదు, అక్కడ దేవునికి లోబడ్డంలో బలం ఉంది, దేవుని ఆత్మ చెప్పిన దాని ప్రకారం చేయడంలో బలం ఉంది. ఎప్పుడైతే ఆ మాటకు అవిధేత చూపేస్తాడో ఆటోమేటిక్గా దేవుని సూత్రంలో బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఆమె చేసిన జుట్టు కత్తిరించేసింది, కత్తిరించేసి బంధించింది, బంధించగా ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు అనగానే చూడండి బైబుల్ మాట చూద్దాం, 19 వచనం నుంచి చదువుకున్నాం, 20 వచనం చదవండి. చూడండి ఇప్పుడు గమనించండి, అక్కడ ఫిలిస్తీన్లు వచ్చిన మీద పడుతున్నారు అని చెప్పగానే అతను నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు అంటే ఎప్పటిలాగానే నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకున్నాను, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. చూడండి దీని గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 3 సార్లు జయించాడు, ఇప్పుడు 4వ సారి నిజంగా దొరికిపోయాడు సంసోన్. ఇప్పుడు దొరికిపోయినప్పుడు కూడా దొరికిపోయిన విషయం కూడా సంసోన్కి తెలియలేదు. ఇప్పుడు చూడండి ఇది అది అల్టిమేట్ స్టెప్. ఇది అంతకుముందు ఆమె క్వశ్చన్ చేసి అడుగుతుంది, నీ బలం ఎందులో ఉంది అడుగుతున్నప్పటికీ కూడా అడుగుతున్నప్పుడు ఆల్రెడీ సాతం చేత తారగ చేయబడిన విషయాన్ని గ్రహించట్లేదు, ఎందుకు ఆల్రెడీ అప్పటికే కొంతవరకు గుడ్డితనం కలిగింది. కానీ ఇది అల్టిమేట్, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అందులో ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యాడు కాబట్టి దొరికిపోయాడు. ఇప్పుడు ఇప్పుడు ఏమనుకుంటే తెలుసా, ఎప్పటిలాగాని లేచి విరజమ్ముకుందాం అంటున్నాడు, తనకు బలం ఉందనుకోని లేచి ఎలాగ ఎప్పటిలాగా యుద్ధం చేద్దామని లేచాడు.
దేవుడు అతన్ని విడిచి వెళ్ళిపోయిన విషయం అతనికి తెలియదు. ఇప్పుడు చూడండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఇది అదే మొత్తానికి ఇదే మెయిన్ స్టేట్మెంట్. ఇది దేవుడు అతన్ని విడిచి వెళ్ళిపోయాడు అని బైబిల్ చెప్తుంది, కానీ దేవుడు విడిచి వెళ్ళిపోయిన విషయం కూడా సంసోనికి తెలియలేదు. ఇప్పుడు గమనించండి, మనం దేవునికి లోపడినప్పుడు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, దేవుడు చెప్పింది చేస్తున్నప్పుడు ఉన్న ధైర్యం ఏంటి తెలుసా? దేవుడు మనతో ఉంటాడన్న ధైర్యం మనకు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి అవిధేత చూపావు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దేవుడిని ఒకవేళ విడిచిపెట్టేస్తే, దేవుడు విడిచిపెట్టేసాలనే విషయం కూడా కనీసం నీకు ఒక్కోసారి తెలియదు. ఇప్పుడు ప్రాబ్లం అదే, తెలియదు కాబట్టి నువ్వు అంత బాగుంది అనుకుంటావు. నేను ఎప్పటిలాగే నేను బలవంతుడు అనుకుంటావు, కానీ ఐశ్వర్యం ఇంతకుముందు ఉన్నటువంటి బలవంతుడు ఇప్పుడు కాదు. ఇప్పుడు నీ ఒక టైంలో ఒక మొమెంట్లో నీ బలం పోయింది, కానీ పోయినట్టు కూడా నీకు అది తెలియదు. ఎప్పటిలాగానే విరజింపుకుందా అనుకున్నాడంట, కానీ అతని బలము లేదు. ఎందుకని బలం లేదంటే, దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. దేవుడు ఇంకా అతని జీవితం లేడు, దేవుడు బయటకు వచ్చాడు కాబట్టి ఆ దేవుడే బలం ఇస్తున్నాడు కాబట్టి దేవుడు బయటకు వచ్చిన తర్వాత బలము లేదు. ఇప్పుడు గమనించి, అందుకని దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యం ఇక్కడ ఆలోచించండి. ఒకసారి ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్లతో, ఇదే ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ యుద్ధంలో వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన వాళ్ళు అనుకుంటారు, మనం ఎలాగెళ్తే కుదరదు, దేవుని మందసంత వెళ్దాం, దేవుని మందసంత వెళ్తే మనం ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తాం, దేవుని సన్నిధి మనతో ఉంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం అనుకుని మందసాన్ని తీసుకుని వస్తారు. ఆ మందసాన్ని తీసుకొస్తే మందసాన్ని మధ్యలో ఎప్పుడైతే ఆ యుద్ధ భూమి దగ్గర వాళ్ళ మధ్యలో ఒక మందసాన్ని తీసుకుని వస్తారో, ఆ మందసం వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ధైర్యం వచ్చేసింది. ఎంత ధైర్యం వచ్చిందంటే వాళ్ళు కేకలు వేస్తుంటే, వాళ్ళు వేసిన కేకలు అవతల శత్రువులు చూసి వాళ్ళు భయపడిపోయారు. ఏది వీళ్ళు మందస్థం వచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తూ కేకలు వేస్తుంటే, ఆ కేకలు శత్రువులు భయపడిపోయాడు. యాక్చువల్ బైబిల్లో మీరు అక్కడ చూస్తే, టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు రిఫరెన్స్, చూస్తే అక్కడ వాళ్ళ యాక్చువల్ శత్రువులు భయపడిపోయారు. అమ్మగో వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్యన ఉన్నాడు, ఐగుప్తులకు ఎలాంటిది కలుగు చేశాడు, ఎలాంటి వ్యాధులు కలుగు చేశాడు. ఇప్పుడు దేవుడు వారి మధ్య ఉన్నాడు, మన పని అయిపోయిందంటారు యాక్చువల్ శత్రువులు. అయినా ఒకడు అంటాడు, శత్రువులు అంటాడు, అయినా సరే పర్లేదు, మనం కొంచెం జాగ్రత్తగా ధైర్యంగా మనం యుద్ధం చేద్దాంలే, పర్లేదు మనం గెలుస్తాంలే అన్నప్పుడు ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతారు. ఇంకా దారుణం ఏంటంటే, ఆ మందసాన్ని కూడా ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోతారు. ఆ విషయాన్ని విన్నటువంటి సమూయేలు వెనక్కి పడి చనిపోతారు. మంచి ఇక్కడ విషయం జాగ్రత్తగా మంచి, దేవుని మందసం వాళ్ళ దగ్గర ఉంది, ఫిజికల్ గా ఆబ్జెక్ట్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర మోసుకొని తీసుకొచ్చుకున్నారు, కానీ నిజంగా దేవుడు వారి మధ్యలో లేడు. యాక్టివిటీ జరుగుతుంది కానీ దేవుడు వారి మధ్యలో లేడు. ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ లేడన్న విషయము యుద్ధం జరిగిన తర్వాత రిజల్ట్ ద్వారానే వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే చూడండి, ఒక్కోసారి మనం కొన్ని కొన్ని హడావుడి చేసేసి యాక్టివిటీ ఎక్కువ అంత మాత్రాన, మీటింగ్స్ లో ఎక్కడ హడావుడి ఉండే గోల్ ఎంత మాత్రాన, అక్కడ దేవుడు ఉన్నాడని గ్యారంటీ ఏమీ లేదు. ఒక్కోసారి ఎక్కువ యాక్టివిటీ జరుగుతున్నాడు మనం చూసినప్పుడు, అబ్బో అక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో దేవుడు ఉన్నాడు దేవుడు అనుకుంటున్నాం, కానీ ఒక్కోసారి యాక్టివిటీ ఎక్కువగా జరిగింది అంతా ఫిజికల్ అవ్వచ్చు, కానీ దానికి ఆత్మ సంబంధంగా దేవుడు అక్కడ ఒకసారి ఉండడు. ఆ విషయం తెలియదు చాలా మందికి. ఇలా దాన్ని చూడగానే వీళ్ళకి బలం వచ్చేసింది, ఇంకే మన శత్రువు కూడా భయపడిపోయాడు దాన్ని వాళ్ళని చూసి, వాళ్ళ కేకలు చూసి శత్రువు భయపడిపోయాడు. ఆ మందస్సం వారి మధ్య ఉన్నాడు, వాళ్ళకి అక్కడ ధైర్యనిచ్చింది. కానీ వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే, దేవుడు అసలు వారి మధ్యన లేడు. మందస్సం అయితే ఉంది, కానీ దేవుడు మాత్రం అక్కడ వారి మధ్యన లేడు. లేడు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు చెప్తాను చూడండి, దేవుడు లేకపోతే పరిస్థితి ఎలాగో ఉన్నాం. అందుకే అంటాను, దేవుడు ఎందుకు ఉండడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి, దేవుడు ఎందుకు మనతో ఉండడు? కారణం ఒకటి, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. సింపుల్ గా చెప్పుకోవాలంటే, దేవుడు చెప్పింది నువ్వు చేయనప్పుడు, నువ్వు దేవునికి అవిధేత చూపినప్పుడు, నువ్వు అందులో ఎక్కువ కాలం కంటిన్యూ అయినప్పుడు దేవుడు నిన్ను ఎడబాసి వెళ్ళిపోతాడు. సౌలు విషయంలో చూడండి, ఇజ్రాయెల్ ప్రజల మొట్టమొదటి రాజు సౌలు, ఓ టైం వచ్చినప్పుడు దేవుని ఆత్మ అంట ఆయనలోండి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, యెహోవా దురాత్మ ఒకటి వచ్చి ఈయన పీడించడం మొదలు పెట్టిందంట సౌలుని. అప్పుడు ఏం జరిగింది తెలుసా, ఆయన ఎంతగానో ఈయన్ని ఇబ్బంది పెడుతుంది, ఆ దురాత్మ సౌలుని ఇబ్బంది పెడుతున్నప్పుడు, రాజుని ఇబ్బంది పెడుతున్నప్పుడు, దావీదు వచ్చి సంగీతం వాయించినప్పుడల్లా ఆ దురాత్మ వెళ్ళిపోతూ ఉండేది. ఇది తరచు జరుగుతుంది. ఇప్పుడు చూడండి, బైబిల్లో అక్కడ క్లియర్ గా చూస్తే మనకు ఆ విషయం ఉంటుంది. మొదటి సమయాల గ్రంథం 16 అధ్యాయం ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నాను నేను. 16 అధ్యాయం మొదటి సమయాల గ్రంథం 16 అధ్యాయం ఉంటుంది అన్నమాట. దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దురాత్మని పీడిస్తుంది. దురాత్మని పీడిస్తున్నప్పుడు దావీదు వచ్చి హెల్ప్ చేసాడు, అప్పుడు కొంచెం రిలీఫ్ ఉండేది సౌలుకి. కానీ చూడండి, ఎందుకని అసలు దురాత్మ ఎందుకు పట్టుకుంది సౌల్ని అంటే, గమనించండి, కంటిన్యూగా చాలా విషయాల్లో సౌలు అవిధేత కనపరుస్తూ వచ్చాడు. సమయాలు చెప్పిన సౌలు చేసేవాడు కాదు,
చాలా సార్లు అవిధేయత కనపరిచాడు. మార్చుకోమంటే మార్చుకునేవాడు కాదు, మార్చుడు కాదు. ఒక టైంలో చూశాడు దేవుడు, చూసి వదిలేశాడు. కానీ ఆ విషయం ఆయనకి అంత బాగానే ఉందనుకుంటాడు ఆయన. ఇంకొక ఒక టైంలో చూస్తే అసలు దేవుడి దగ్గర ఎంక్వైరీ కూడా చేస్తాడు, ఉదయం యుద్ధంకి వెళ్దాం అనుకుంటాడు, దేవుడు యుద్ధానికి వెళ్ళమంటలేదు అని కూడా దేవుడిని అడుగుతాడు. కానీ దేవుడి దగ్గర నుండి జవాబు రానప్పుడే ఆయన దురాత్మల్ని ఆశ్రయిస్తాడు, వేరే ఆత్మల్ని ఆశ్రయిస్తాడు. ఇప్పుడు చూడండి, అందుకంటాను సౌలు అవిధేయత చూపి దేవుని యొక్క వాక్యాన్ని లోబడలేదు కాబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని మీరారు కాబట్టి దేవుడు ఊడిచిపెట్టేశాడు. ఇంకోసం చెప్తాను చూడండి, ఒకసారి లాగానే దావీదు కూడా ఒకసారి లాగానే బెత్షెబతో పాపం చేస్తాడు. మనకు తెలుసు బెత్షెబతో పాపం చేస్తాడు, బెత్షెబ భర్తను చంపేస్తాడు కూడా యుద్ధంలో పెట్టేసి. చంపేసిన తర్వాత ఎవరికి తెలియదు ఆ విషయం, కానీ ఈలోపు నాతాన ప్రవక్త వస్తాడు, తొందరగా దావీదు దగ్గరికి వస్తాడు. మరి దావీదు ఏమనుకున్నాడో తెలియదు, మామూలుగా ఉందనుకున్నాడేమో. నాతను వచ్చి తిన్నగా విషయం చెప్పడు, ఒక స్టోరీ చెప్తాడు. ఒక ఆయనకి చాలా ధనవంతుడు, ఆయన చాలా గొర్రెలు ఉన్నాయి, అయినా సరే తన గొర్రెలుండి కాకుండా తన ఇంటికి వచ్చని చెప్పేసి వేరే వాడు ఏవీ లేకుండా కేవలం ఒక గొర్రె ఉంటే ఆ గొర్రెని దొంగిలించి తీసుకుని వచ్చి దాన్ని చంపేశాడు, దాన్ని దొంగిలించాడు. ఇలా జరిగింది నీ రాజ్యం అనగానే వెంటనే సౌలు దావీదు అంటాడు, నా రాజ్యం ఇలా జరిగింది, ఎవరు చేసింది చెప్తే ఇమ్మీడియట్ గా వ్యక్తి నేను మనసు సిద్ధిస్తానని చెప్పేసి వాళ్ళు పౌరుషంగా మారుతాడు. అప్పుడు అంటాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే, ఆ వ్యక్తి ఎవరో కాదు దావీదు, ఆ వ్యక్తి నువ్వే. దావీదు అనుకున్నాడు, నేను చేసింది ఎవరికి తెలియదు, భర్తను చంపేశాను కాబట్టి ఎవరికీ తెలియదు, అంత కవర్ అయిపోయింది అనుకున్నాడు. కానీ నిజం కవర్ అయిపోయిందా, దేవుడు ప్రవక్తకు చెప్పాడు, ప్రవక్త తిన్నగా వచ్చి దావీదుని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు గమనించిన సౌలుకి దావీదుకున్న వ్యత్యాసం ఇక్కడ ఒకటి, సౌలు తప్పు చేశాడు, సమూయేలు వెళ్ళి నువ్వు తప్పు చేసావు అని చెప్పినప్పుడు సౌలు దాన్ని ఒప్పుకోక దాన్ని కప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ దావీదుకులో ఉన్న ప్రత్యేకత ఏం తెలుసా, దావీదు అసలు తప్పు చేయలేదని చెప్పు, దావీదు మర్డర్ చేశాడు. కానీ దావీదు ఉన్న విషయం ఏంటంటే ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, దావీదు ఎప్పుడైతే వచ్చి ప్రవక్త వచ్చి నువ్వు ఇలా చేసావు కాబట్టి దేవుడిని విడిచిపెట్టేస్తున్నాడు, ఇదిగో నీ భార్య ఇలా అయిపోతుందని చెప్పేసి ఎప్పుడైతే చెప్తున్నాడో నాతను వచ్చి, వెంటనే దావీదు మారు మనసు పొందుతాడు. దావీదు మారు మనసు పొందుతాడు. ఇప్పుడు నిజంగా ఇగో నీ భార్య ఇలాగ అయిపోతుంది, ఇగో నీ సంతతి వారే నీకు వ్యతిరేకంగా నిలబడతారు ఇవన్నీ చెప్పినప్పుడు దావీదు మారు మనసు పొందుతాడు అక్కడ. కానీ మీరు గమనించిన దావీదు నిజంగా మారు మనసు పొందింది, తన కుటుంబం ఎలాగైపోతుంది అన్న విషయాన్ని బట్టి మారు మనసు పొందడం కాదు, తప్పు చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడే ఆయన ఒక కీర్తన రాశాడు. ఇప్పుడు ఆ కీర్తన ఏం రాశాడు ఒకసారి చదువుదాం చూడండి. ఒకసారి కీర్తన గ్రంథము 51వ అధ్యాయం, కీర్తన గ్రంథం మనం చూద్దాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం త్వరగా తీయండి. కీర్తన గ్రంథము 51 చూడండి, పైన మనం చదివితే హెడింగ్ చదివితే అధ్యాయంలో చూడండి, దావీదు బెత్షెబకు వెళ్ళిన తర్వాత నాతాన ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఎప్పుడు రాశాడు తెలిసింది, దావీదు నాతాన వచ్చిన తప్పు చేస్తావని చెప్పిన తర్వాత దావీదు కీర్తన రాశాడు. ఇందులో కొన్ని వచనాలు మాత్రం నేను చదువుతాను చూడండి. ఆయన అంటాడు 2వ వచనం, నా దోషము పోవునట్టు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్టు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నాను, ఇలా కిందని మాట్లాడుకుంటూ వస్తూ ఇప్పుడు అంటాడు చూడండి. 10వ వచనం చదువుతాను, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము. ఇప్పుడు చూడండి 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధం నుండి తీసివేయకము. ఈ మాట ఎప్పుడాసారి చూసారా, నీ సన్నిధిలో నుండి నన్ను దూరపరచద్దు ప్రభువా, నా యుద్ధం నీ ఆత్మను తీసివేయొద్దు. ఇప్పుడు చూడండి, బహుశా ఎందుకు ఇక్కడ ఆత్మ గురించి రాశాడు, ప్రభు నేను తప్పు చేశాను తండ్రి నన్ను క్షమించి ప్రభు అంటే సరిపోయేది. కానీ స్పెసిఫిక్గా ఆయన రాసిన కీర్తనలో నీ సన్నిధి నాకు దూరపరచొద్దు ప్రభు అంటున్నాడు, నీ ఆత్మ నాకు నా నుండి తీసివేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, బహుశా ఈ మాట ఎందుకు రాసి ఉంటాడు అంటే నాకైతే ఏమనిపిస్తుంది అంటే, దేవుని యొక్క ఆత్మ సౌలు విడిచి వెళ్ళిపోయినప్పుడు సౌలు ఎంత ఇబ్బంది పడ్డాడు దావీదు చూశాడు. ఎందుకంటే దావీదే వచ్చాడు అక్కడ, దావీదే మ్యూజిక్ ప్లే చేసి దురాత్మ వెళ్ళగొట్టాడు. కాబట్టి సౌలుకి ఆ ప్రాబ్లం ఎందుకుందో తెలుసు, దావీదుకి తెలుసు అది. దేవునికి లోబడుతున్నప్పుడు సౌలు చూపి ఎలా ఉండేది, దేవునికి లోబడకుండా అవిధేయత చూపినప్పుడు సౌలు యొక్క చూపి ఎలా ఉంది, రెండు చూశాడు దావీదు. ఈ రెండు చూశాడు కాబట్టి దేవుని ఆత్మ ఆయన విడిచి వెళ్ళిపోయినప్పుడు సౌలు ఎలాగో ఇబ్బంది పడ్డాడంటే చూశాడు కనుక. నేనేమో ఇప్పుడు పాపం చేసినప్పుడు అంటే అన్నాడు, ప్రభువా నన్ను క్షమించని ఆపట్లేదు అని అంటున్నాడు. ప్రభువా నీ సన్నిధి నాకు దూరపరచద్దు, నీ ఆత్మ నా నుండి, ఎందుకని అదే ఆత్మను దేవుడు సౌలు నుండి తీసివేసినప్పుడు సౌలు ఇబ్బంది పడ్డాడు అంటున్నాడు. ప్రభువా అదే ఆత్మ ఇప్పుడు నా నుండి
తీసేది ఎందుకు తెలుసా? మన నిజంగా బలం ఇచ్చేదే దేవుని యొక్క సన్నిధి. మన బలం ఇచ్చే దేవుని యొక్క సన్నిధి. ఎందుకంటే దేవుని సన్నిధిలోకి నువ్వు వస్తున్నావంటే 1000 దినముల కంటే శ్రేష్టం. చాలా మంది గ్రహించిన విషయం, చర్చికి వెళ్తే జస్ట్ వాక్యం ఉన్నావు అనుకోండి, చర్చికి వెళ్తున్న వాక్యం అంటున్నావు, దేవుని సన్నిధిలో గడుపుతున్నావు. దేవుని సన్నిధిలో గడుపుతున్నావు అంటే దేవుని సన్నిధిలో ఉన్న బలము నీకు వస్తుంది. అందుకే మోషే ఏమంటే తెలుసా, ఇజ్రాయల్ ప్రజలకు దేవునితో మాట్లాడుతూ ఇజ్రాయల్ ప్రజలు నడిపించినప్పుడు మాట్లాడుతూ అంటాడు, ప్రభువా నువ్వు గనక రాకపోతే మేము అడుగు ముందుకి వెయ్యం, నీ సన్నిధి మాతో రాకపోతే మేము అడుగు ముందుకు వెయ్యం. ఎందుకని? అందులోనే వాళ్ళకి బలము, అందులోనే ధైర్యము. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పి ఇక్కడ సంసోన్ని అదే ఆత్మ మోషేకి బలం ఇచ్చినట్టు, దావీదుకి బలం ఇచ్చింది, సౌలుకు ఒకప్పుడు బలం ఇచ్చినట్టు అదే ఆత్మ ఇప్పుడు సంసోన్ని విడిచి వెళ్ళిపోయింది. సంసోన్ విడిచి వెళ్ళిపోయిన తర్వాత సంసోన్కి ఆ విషయం కూడా తెలియదు. ఎప్పటిలాగా నేను బలవంతుని అనుకుని లేచాడు, లేచాడు కానీ బలము లేదు. అందుకంటాను విధేయతకి అవిధేయతకు ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్తాను చూడండి. అవిధేయతలో కూడా నీకు అంత బాగానే పైపై కనబడుతుంది, కానీ దేవుడు నిన్ను విడిచేసి వెళ్ళిపోతాడు. దేవుని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అంత బాగానే ఉంది అనుకుంటావు, ఎందుకంటే పైన యాక్టివిటీ కనబడుతుంది, ఎందుకంటే పైన ఇంకొన్ని బైబిల్ చదువుతావు, బహుశా ఇంకొన్ని ప్రార్థన చేస్తావు, కానీ నిజంగా పూర్తిగా దేవుని విధేయత కనబడుతుంది. కాబట్టి దేవుడు నీలో ఉన్నాడు, దేవుని సన్నిధి నీకు ఉండదు. కాబట్టి ఎవరు తెలిసి అంత బాగుంది అనుకుంటాం, కానీ ఒక టైం వచ్చినప్పుడే దేవుని యొక్క సహాయం నీకు రావటం అనే విషయము నీ శోధన వచ్చినప్పుడే తెలుస్తుంది. ఎప్పటిలాగా లేదు అనుకున్నాడు, లేచాడు కానీ బలము సరిపోయింది. కొంచెం కింద చదివితే సమయం లేదు కాబట్టి భూమి చేస్తున్నాను, గమనించండి, కింద చదివితే సంసోను బలహీనుడు అయిపోయాడు. వాళ్ళు వచ్చి సంసోను బంధించేస్తారు. సంసోను బంధించిన తద్దు యాక్చువల్ బలహీన తెలుసా, మన దేవత సంసోను మన చేతికి అప్పగించింది. శత్రువు పైన మన ఎంత ఇబ్బంది పెట్టినటువంటి శత్రువు పైన మన దేవత మన విజయాన్ని ఇచ్చింది అని వాళ్ళు వాళ్ళ దేవతను వాళ్ళు కొనియాడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉండే ప్రాణం తెలుసా, మనం దేవుళ్ళు కత్తుగా ఉంటే నీకు మంచి పరి వస్తుందని కాదు, నువ్వు దేవునికి లోబడితే దేవునికి మహిమ కలుగుతుంది. సంసోన్ ఓడిపోతే సంసోన్ ఓడిపోయిన సంసోన్ గురించి నెగిటివ్ రాలేదు అక్కడ. మనము సంసోన్ నమ్మినటువంటి దేవుని గురించి వ్యతిరేకంగా అక్కడ టాక్ వచ్చింది. అక్కడ యెహోవా దేవుడు, వీరు దేవుడు బలహీనుడు, మన దేవత సంసోన్ మనకి మన ఎంత ఇబ్బంది పెట్టాడు, వీణ్ణి మన దేవత మనకి అప్పచెప్పింది. అందుకంటాను మనం అవిధేయత చూపించితే మన దేవుడు లోబడిపోతే ప్రాబ్లం చేస్తుంది. నీ ఒకరికి బ్యాడ్ నేమ్ కాదు, నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం. ఎందుకంటే ఇలాంటి విషయాలు అందుకే మనం క్రిస్టియన్స్కి రాజీ పడకూడదు, దేవుని నామానికి అవమానం మనం తీసుకురాకూడదు. వాళ్ళు అలాగని వాళ్ళు అంటారు. ఆ తర్వాత ఒక రూమ్ లో తీసుకుని పెద్ద హాల్లో తీసుకెళ్తారు, సంసోన్ని బంధించేస్తారు. నిజంగా చాలా బలహీనుడు అయిపోయాడు ఆయన. అప్పుడు వాళ్ళందరూ సుమారు 3000 మంది లోపల పార్టీ చేసుకుంటున్నారు, చేసుకుని అంటారు సంసోన్ ఇక్కడ పిలుద్దాం, సరే ఆట పెట్టిద్దాం, ఏతాలు చేద్దామని చెప్పి సంసోన్ అవమానపరుస్తాం తీసుకొస్తారు. ఆయన కళ్ళు పీకేస్తారు, బలహీనుడు అయిపోయాడు. ఇప్పుడు లోపల హాల్లో తీసుకొస్తారు. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, బంధిస్తారు. ఒక ఆయన అంటాడు, సంసోన్ అంటాడు, చిన్న ఒక పక్కన వ్యక్తి అంటాడు, నన్ను కొంచెం స్తంభాన్ని తీసుకెళ్ళి నన్ను జారేస్తే నేను స్తంభాన్ని పట్టుకొని సపోర్ట్గా నిలబడతాను. ఒకప్పుడు ద్వారబంధా సైతం తీసుకుని ఈజీ వెళ్ళిపోయాడు వాడు. ఇప్పుడు అంటున్నాడు మామూలు కూడా నిలబడలేక ఆ స్తంభం దగ్గర ఆనిస్తే దాన్ని ఆనుకుని నిలబడతాను అంటాడు. అంత వీక్ అయిపోయాడు సంసోన్, తెలియక ఆ వ్యక్తి తీసుకెళ్ళి ఆ స్తంభం దగ్గర నిలబడతాడు. వాళ్ళందరూ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఈయన దేవుని ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు ఒకసారి చదువుదాం చూడండి, దాన్ని చదివి ముగించుకున్నాం. వచ్చిన నెంబర్ చెప్పండి ఒకసారి చదవండి, 28. ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, చూడండి మరణ కాలమున అతడు చంపిన వారి శవములు లెక్క, జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యాను. చూడండి గమనిస్తే లాస్ట్ మూమెంట్ సంవత్సరం ఏం చేయాలి తెలుసా, ఆ స్తంభానికి అనుకున్న తర్వాత దేవుని ప్రార్థన చేశారు. వీళ్ళందరూ పార్టీ చేసుకుంటున్నారు, స్త్రీలు పురుషులు చాలా మంది లోపల గుళ్ళో. సంసోన్ మాత్రం నిజంగా దేవుని మొదలు పెట్టాడు సిన్సియర్గా. ఒక అందులో ఎంత బాధ ఉందో పాపం సంసోన్, మనం మామూలు చదివేస్తున్నాం కానీ అందులో పాపం ఎంత బాధ ఉందో, బలవంతుడు ఎలా మారిపోయాడు అన్నాడు. ప్రభు ఒకసారి కనుక నాకు అవకాశం ఇస్తే ఇప్పుడు చూడండి, ఉన్న అవకాశం ఉన్నప్పుడు ఆయన తెలియలేదు దాని వాల్యూ, ఆయన తెలియలేదు. అది లేనప్పుడే అంటున్నాడు ప్రభు, నా ఒక్కసారి నాకు కనుక లాస్ట్ ఛాన్స్ ఇస్తే. ఇప్పుడు చూడండి అవకాశం యొక్క విలువ ఏంటో. ఇప్పుడు సంసోన్ అడగండి, ఈ సంసోన్ అడగండి, ఈ స్థితి కలిగిన సంసోన్ ఇప్పుడు అడగండి, ఆ ఒక్క ఛాన్స్ అంత విలువ ఉంది చెప్తాడు. మన దేవుడు అలాగే ఇచ్చిన ఎన్నో ఛాన్సులు మనం మిస్ చేస్తాం చూసారా, కానీ సంసోన్ అన్నాడు ప్రభు ఒక్కసారి లాస్ట్ మూమెంట్లో నాకు ఛాన్స్ ఇస్తే. దేవుడు ఆయన ఛాన్స్ ఇచ్చాడు, దేవుడు విడిచిపెట్టలేదు కానీ మనల్ని నిజంగా మారు మనసు పొందారు కాదు, దేవుడు ఈ వ్యక్తికి ఛాన్స్ ఇచ్చాడు. అందుకని మరలా బలం వచ్చింది. అక్కడ స్తంభాన్ని తన చేతులతో బలంగా లాగినప్పుడు స్తంభం పడిపోయింది, స్తంభంతో పాటు బిల్డింగ్ అంతా కొలాప్స్ అయిపోయిందండి.
బైబిల్ ఏం చెప్తుంది అంటే బిల్డింగ్ అంతా కొలాప్స్ అయినప్పుడు, సంసోను బతుకున్నప్పుడు బాగా ఉన్నప్పుడు ఎంతమంది చంపాడు, అంతకంటే ఎక్కువ మందిని చనిపోతూ చంపాడు. ఎక్కువ మంది మరణ టైంలో మరణ కాలంలోనే చంపినటువంటి వారు లెక్క ఎక్కువ అంటారు. దేవుడు నిజంగా దయగలవాడు కనుక సంసోను ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏముంటుంది తెలుసా, ఒకవేళ మనం ఇప్పటివరకు మనటువంటి బలహీనతలు ఏదో రకంగా కొనసాగిపోంటాం, ఏదో రకంగా ఎలా పడితే అలా జీవించుకుంటాం, నిర్లక్ష్య పెట్టుకుంటాం, కానీ దేవుడు మనకు ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. సంసోనికి అవకాశం దొరికింది, సద్వినియోగం చేసుకున్నాడు. నేను అంటున్నా ప్రపంచవ్యాప్తంగా చూసుకుని ఎంతమంది క్రిస్టియన్ దేవుడు ఇలాంటి ఛాన్స్ ఇచ్చుంటాడు, ఇలాంటి అవకాశం ఇప్పటికైనా వీళ్ళు మారుతారేమో లేదు చూద్దాం. అది ఇంకనూ చాలా మంది దేవుడు ఇచ్చినటువంటి ఆ మరలా ఇచ్చినటువంటి అవకాశాన్ని గురించి ఇంకా కనీసం దాన్ని సీరియస్ కూడా తీసుకోవాలి. చాలా మంది క్రిస్టియన్స్ దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇప్పటికీ దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తుంటాం, ఇప్పటికీ ఆత్మ జీవితం నిర్లక్ష్యం చేస్తుంటాం, దేనికి ఇప్పటికీ మనం లోబడు. నేడు చిన్న ఛాన్స్ అది, ఆ ఒక్క ఛాన్స్ సద్వినియోగం చేస్తున్నాడు కాబట్టి బ్రతుకున్నప్పుడు కంటే చనిపోతుంది ఎక్కువ మంది తెలిస్తేనే కొంచెం సంసారానికి జీవితం ఇలా ఉండవలసిన పని లేదు. యాక్చువల్ చెప్పుకుంటే సంసోన్ జీవితం ఇలా చనిపోవాల్సిన పని లేదు సంసోన్, కానీ అవిధేయత వల్ల. చూడండి ఇప్పుడు క్వశ్చన్ చెప్తాను, అందుకని మనం తప్పు చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ ఖచ్చితంగా అనుభవించే తీరుతాం. మనం దేవునికి అవిధేయత చూపటం ద్వారా దాన్ని ఎస్కేప్ అవ్వం. మనం దేవుడు క్షమిస్తాడు కాబట్టి మరల తన ఆత్మ నీకు ఇస్తాడు, కానీ నువ్వు చేసిన అవిధేయత కనపరచావు దాని యొక్క ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మనం పొందుకునే తీరుతాం. నువ్వు మానవ సొంత కాబట్టి అంతా పోదు, ఆ పాప నేను వెంటాడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటాను, నువ్వు మారమస్ పొందే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, నేను చేర్చుకుంటాడు. కానీ అప్పుడు నిర్లక్ష్యంగా ఉండే అవిధేయత ద్వారా నువ్వు చేసిన కాయలన్నింటి యొక్క ప్రతిఫలాన్ని ఇప్పుడు పొందుకునే మీరు. అందుకంటే అలాంటివి చేయకుండా జాగ్రత్త పడు, ఎందుకంటే ఏ టైం నువ్వు మారమస్ పొందిన తర్వాత కూడా ఒకసారి నీ పాప నిన్ను పట్టుకుంటుంది. అందుకనే దేవుని విధేయత కనపరిచేసిన చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎలా పడితే అని జీవించడానికి వీల్లేదు. సంసన జీవితం చివరికి ఎలాగండి అయింది, అయినప్పటికీ పర్లేదు. ఎందుకంటే సంసోన గురించి ఎబ్రీ పత్రిక 14 అని పేరు ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు చివరి క్షణంలో సరే దేవుడు ఈ జీవితాన్ని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఎబ్రీ పత్రిక 11 అని పేరు రాయబడి ఉంది. ఒకసారి ఆలోచించండి, సంసన ఎంత బలవంతుడు. ఆయన బలాన్ని చూసాం, ఆయన బలహీనతను చూసాం మనం. ఎందుకంటాము, అందుకే యేసు ప్రభువు నాకు చూసారా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. నన్ను అడిగితే లోకంలో క్రిస్టియన్స్ నమ్మాలి ఫస్ట్ మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. సంసన్ బెస్ట్ ఎగ్జాంపుల్, సంసన్ ఏదైనా చేయగలనుకుంటాం, కానీ దేవుడు ఒక్కసారి వదిలేసిన తర్వాత ఆయన అడగండి, కనీసం లేచి నిలబడ్డ శక్తి లేదు సంసన్కి. అంటే అప్పుడు ఒక బలం ఎలా వచ్చింది ఆయనకి, దేవుడిస్తే నా బలం అని కూర్చు. కానీ ఆ బలవంతం ఎలా నష్టపోయాడు అంటే ఆ బలహీనత వల్ల నష్టపోయాడు. నేను ఎందుకంటాను, నీ బలాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు, నీ బలహీన దృష్టిలో పెట్టుకొని ఆ బలహీనతను ఎలాగైనా సరే నువ్వు సాల్వ్ చేసుకోవడానికి రాదు. అందుకని ఏదైతే ఎక్కువ చేయలేకపోతావు దాన్ని ఎక్కువ చెయ్యి. నేను చెప్తాను, చూడండి ఏదైనా మనకు రావాలంటే, ఇప్పుడు చూడండి మ్యూజిక్ నేర్చుకోవాలని ఏం చేయాలంటే ఏదైతే రాదు దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఏదైతే మనం చేయలేకపోతే దాన్ని ఎక్కువ చేయాలి. ఏదైతే ఎక్కువ ప్రార్థన చేసుకోలేకపోతాం అనుకుంటే దాన్ని ఎక్కువ చేయాలి. బైబిల్ ఎక్కువ చదవలేకపోతే దాన్ని ఎక్కువ చదవాలి, అప్పుడు బాగా వస్తుంది. అలాగున ఆ బలహీనత మనం జయిస్తాం. మనం ఏదైతే చేయలేకపోతున్నామో దాన్ని పక్కన పెడితే దాన్ని మనం జయించలేము. దాన్ని ఇగ్నోర్ చేస్తుంది మాత్రం దాన్ని జయించలేవు. దాన్ని నువ్వు ఎలాగైనా సరే దాన్ని నువ్వు కంట్రోల్ పెట్టుకుని దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా దాన్ని జయిస్తావు. విజ్ఞాసి అని ఏమన్నా, నీకు ఏదైతే నువ్వు చేయలేకపోతున్నావో, ఆత్మ జీవితం దేవుడు చెప్పిన ఏదైతే నువ్వు చేయలేకపోతున్నావో, ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో నువ్వు చేయలేని దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఎక్కువ చేయడానికి ప్రయత్నము చేయాలి. అలా చేయడం ద్వారానే దాన్ని నువ్వు జయిస్తావు. నువ్వు ఎంతగా వీక్నెస్ జయిస్తావో అంతగా సాతాన్ని నువ్వు దూరం పెడుతున్నావు. నువ్వు ఎంతగా వీక్నెస్ కలిగి ఉంటావో అంతగా సాతాన్ని ఒక అవకాశం ఇస్తున్నావు. నువ్వు ఏ విషయాలు వీక్నెస్ ఉంటావో ఆ విషయాలు సాతాన్ని మాటు వేసి రెడీగా చూస్తాడు. అలా మాటు వేయటం ద్వారానే సంసోన్ దొరికాడు సాతానికి. ఎందుకంటే సాతాన్ మాటు వేస్తాడు, నీకు తెలియదు. ఒకసారి నీకు తెలియకుండా నీ గురించి సాతాన పాతాలను డిస్కషన్ చేస్తుంది, నీ గురించి నీ వీక్నెస్ ఉంటా డిస్కస్ చేస్తారు. ఇగో ఈ విషయంలో మనోడు వీక్, ఈయన వీక్ ఉన్నాడు, ఈయన మనకి ఈ విషయంలో దొరికిపోతాడు కాబట్టి ఇలాగ టార్గెట్ చేద్దాం. నువ్వు వాక్యం విధేత చూపే విషయంలో వీక్గా ఉంటే నేను అలాగే టార్గెట్ చేస్తాను. నువ్వే విషయంలో వీక్గా ఉన్నావు ఆ విషయం సాతాన్ టార్గెట్ చేస్తాను. నీకు తెలియని కూడా తెలియదు, దొరికిపోతాం సాతాన్. ఎందుకంటే నేను చెప్తాను చూడండి, నిజంగా దీన్ని గమనించండి, దీన్ని పాటించండి. ఏదైతే మీరు ఎక్కువ చేయలేకపోతున్నారో, మీరు ఇంటికి వెళ్ళకూడదు దీని గురించి కనీసం ఒకసేపు ఆలోచించండి. ఏదైతే మీరు ఎక్కువ చేయలేకపోతున్నారో ఆత్మీయ జీవితంలో, నేను ఇది చేయలేకపోతున్నాను అనుకుంటున్నారో దాన్ని ఎక్కువ దాని మీద మైండ్ పెట్టండి. మీరు ఏది బాగా చేయగలదో దాని మీద మైండ్ పెట్టద్దు.
మీరు ఏదో ఎక్కువ చేయలేకపోతున్నారు, చేయలేని దాని మీద మైండ్ పెట్టండి, దాని మైండ్ పెట్టి దాన్ని చేయడం ప్రయత్నం చేయండి. ఎందుకు మీరు దాన్ని ఎంతగా దాన్ని కవర్ చేసుకుంటారో అంత త్వరగా మీరు సాతాను తప్పింపడతారు, మీరు ఎంత త్వరగా దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు అంత త్వరగా మీరు సాతాను దూరం పెడతారు. లేదంటే అది అలా కంటిన్యూ అయితే సాతానికి చోటు బుద్ధని బైబిల్ చెప్తుంది. సాతాను చోటు ఇస్తున్నావు, నువ్వు ఎప్పటిలాగా అంత బాగుంది అనుకుంటావు, కానీ అందుకే అంటున్నాను నువ్వు ఏ విషయంలో బలవంతుడవో ఆ విషయం నువ్వు ఆలోచించవద్దు. నువ్వు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నావో ఆ విషయాలపైన మైండ్ పెట్టండి. దాని మీద దాని ఆ విషయంలో బాగా షార్ప్ చేయబడాలి మీరు. ఆ విషయంలో మీరు బాగా బలవంతులుగా మారాలి. బలంగల విషయాల్లో మీరు బలవంతులు అవసరం లేదు. ఏదైతే విషయంలో మీరు బలహీనలు ఆ విషయాలు మీరు బలవంతులుగా మారండి. అలా బలహీనతలను బలముగా మార్చుకుంట ద్వారా మీరు సాతని కుతంత్రం మీరు ఈజీగా చేయించగలుగుతారు. ఎందుకన్నా మీరు ఏది బాగా చేయగలుగుతున్నారు దాని మీద మైండ్ పెట్టండి. మీరు బాగా బాగా ప్రార్థన చేయ దాని మీద మైండ్ పెట్టద్దు. మీరు ఏది బాగా చేయలేకపోతే దాని మీద మైండ్ పెట్టండి. అలాగున్నే మీరు దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు. ఎంత త్వరగా సాల్వ్ చేస్తారు అంత త్వరగా సాతాన కుతంత్రాన్ని మీరు విడుదల పొందుకుంటారు. లేదనుకోండి ఒకటే కదా చిన్న వీక్నెస్ కదా దీనికి ఎందుకంటే పాస్టర్లు మాడుతున్నారు అంటారేమో, ఆ చిన్నదాన్ని బేస్ చేసుకుని నువ్వేదైతే బాగా చేయగలను అతిశయపడుతున్నావో దాన్నే దొంగిలేస్తారు సాతాన్. అది నీకు ఒకసారి చేసిన నీ తెలియని కూడా తెలియదు. ఇప్పుడు నా ప్రాబ్లం అదే, నీకు తెలియని కూడా తెలియదు. తెలిస్తే పర్లేదు, అక్కడ తెలియదు అన్నిసార్లు అడుగుతుంది నీ బలం ఎక్కడుంది నీ బలం ఎక్కడుందని. ఇన్నిసార్లు అడిగిన తర్వాత కూడా సంసారం కాస్త అర్థమే కాలేదు. ఒకసారి మన పరిస్థితి అంతే, నువ్వు కూడా మనం కూడా ఒకసారి సంసారంలో పొజిషన్ ఉన్నప్పుడు మీ ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తున్నా సరే నీకు లోపలికి అది ఎక్కదు, అంత బాగానంది కదా అనుకుంటావు. అది బయటకు అర్థమవుతుంది, బయటకు అర్థం తీసుగా నీ జీవితం గురించి నీ స్థితి గురించి నీకు అర్థం కాదు. అందుకనే దావీదే బెస్ట్ ఎగ్జాంపుల్. దావీదు చెప్పగానే లోపడ్డాడు. నీకేం తెలుసు నేను చేసేనంటే ప్రూఫ్ ఏది అనలేదు దావీదు. అంటనే మారేసుకుందాడు, ప్రభువా నీ ఆత్మను నీ సన్నిధిని నాకు దూరం చేయొద్దు. అది ఈరోజు అలా ఉంటామో, దేవుడు మరలా నేను పిలుచుకుంటాడు, మరలా నేను చేర్చుకుంటాడు మా కోరిక సరి మళ్ళీ దేవుడు మనకి. అందుకని దేవుడి మార్మన్స్ పొందటానికి దేవుడిని హెచ్చరించిన విషయంలో జాగ్రత్తగా ఉన్న దేవుడు హెచ్చరించినప్పుడు సాత్వికంతో దాన్ని అంగీకరించండి. తృణీకరణ సాత్వికం అంగీకరిస్తే దానిని విడుదల పొందుకుంటాం. అల్టిమేట్గా శాతాన్ని చేస్తాం. నేను బలం నీకే ఉంటుంది, నీకున్నటువంటి బలహీన పడకుండా చేస్తున్నావు కాబట్టి ఇంకా బలవంతులు మారుతాం. బలవంతులు మారి దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తాం. నా గురించి ప్రార్థన చేసుకుంటాం, నువ్వు గురించి చిన్న చిన్న ప్రార్థన చేసుకుంటాం.